పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు మన్యం పేరుతో ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన నిరుద్యోగ సంఘం, గిరిజన సమైక్య, గిరిజన ఐక్యవేదిక, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు పాలక రంజిత్ కుమార్, దుక్క సీతారాం, జోలమూరి మణికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. పార్వతీపురం కేంద్రంగానే మన్యం జిల్లా ఏర్పాటు చేయాలి. చేయాలి చేయాలి. పార్వతీపురం కేంద్రానికి మన్యం జిల్లా పేరునే పెట్టాలి. పెట్టాలి పెట్టాలి. పార్వతీపురం జిల్లాగా మన్యం పేరునే పెట్టాలి. పెట్టాలి పెట్టాలి. ఐటిడిఎల్ ని యథావిధిగా కొనసాగించాలి. కొనసాగించాలి కొనసాగించాలి. ఐటిడిఎల్ ని యథావిధిగా కొనసాగించాలి. కొనసాగించాలి కొనసాగించాలి. ఐటిడిఎల్ ని యథావిధిగా కొనసాగించాలి. కొనసాగించాలి కొనసాగించాలి. राष्ट्र प्रभुत्वं नूतन जिल्लाल एर्पाटुकु प्रकटन चेसिंदी अंदुलो प्रधानंगा अरकु पार्लमेंट नियोजकवर्गान्नि रेंडु जिल्लालुगा एर्पाटु चेसिंदी अंदुकु गानु राष्ट्र प्रभुत्वानिकि मुख्यमंत्रिकि गिरिजन संघाल तरपुन विजयनगरं जिल्लाकु चेंदिन गिरिजन संघाल तरपुन कृतज्ञतलु तेलुपुतुन्नां अयिते पार्वतीपुरं केंद्रंगा एर्पाटु अवुतुन्न जिल्लाकु राष्ट्र प्रभुत्वं मुख्यमंत्री मुंदुगा प्रकटिंचिनट्लुगाने मन्यं अने पेरुने उंचालनी आ पेरुतोने जिल्ला एर्पाटु चेयालनी कोरुतुन्नां ई विषयंलो कोंतमंदि व्यक्तुलु कोन्नि संघालु अनेक अनुमानालु अपोहलु पडुतुन्नारु वारंदरू कूडा सानुकूलंगा आलोचिंचि राष्ट्र प्रभुत्वं प्रकटिंचिन जिल्ला पेरुने उंडे विधंगा आलोचन चेसि అందుకు మీరందరూ సహకరించాలని విజయనగరం జిల్లాకు చెందిన గిరిజన సంఘాల తరపున మేము కోరుతున్నాం. ఇదే సందర్భంలో జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం కేంద్రంగా చుట్టుపక్కల కూడా అలాగే మూడు గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కేజీఎస్ తరహాలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా మెడికల్ కాలేజీలు లాంటివి పెట్టాలి, వృత్తి కళాశాలలు పెట్టాలి, డైట్ బీఈడి కాలేజీలు పెట్టాలి, అలాగే మహిళా కళాశాలలు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ గిరిజన ప్రాంతం అరకు నుండి సీతంపేట వరకు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజన ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి గిరిజన ఉత్పత్తులు చింతపండు గాని, కొండచీపురు గాని, పసుపు గాని, జీడిపిక్క గాని తదితర, అలాగే విశాఖ అరకు ప్రాంతంలో కాఫీ గాని, ఇటన్నిటిని సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక గిరిజన యువతకి ఉపాధి కల్పించే విధంగా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పార్వతీపురం గాని అటు పాడేరు గాని ఏదైతే జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వ భూములు కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.